ఉద్యోగ సంఘాల నేతలు ఇకనైనా చిత్తశుద్దితో ఉద్యోగుల కోసం పోరాడాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ పేర్కొన్నారు రాష్ట్రమంతా ఉద్యోగ సంఘాలు నూతన పిఆర్సీ విధానాన్ని ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన చేపట్టారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణకు మద్దతు పలుకుతూనే ఉద్యోగ సంఘాల నేతలను స్వలాభం మానుకుని ఇకనైనా చిత్తశుద్దితో ఉద్యోగుల కోసం పోరాడాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పాలనా వ్యవస్థ మొత్తం అంతా కూడా ఈరోజు కేవలం పిఆర్సి ఉద్యోగ సమస్యల మీదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కనబడుతుంది వాస్తవానికి ఉద్యోగ సంఘాలు మోసపోయా లేదు మోసం చేశారా అనే విషయం మీద మనం ఆలోచింపజేసుకుంటే ఉద్యోగ సంఘాల నుంచి బొప్పరాజు గారు బండి శ్రీనివాసులు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలు చేసుకున్నారు చర్చలు చేసుకొని బయటకు వచ్చారు బయటకు వచ్చిన వెంటనే ఇంత గొప్ప ఫిట్మెంట్ ఎక్కడా జరగలేదని చప్పట్లు కొట్టి ఉద్యోగ సంఘాలని మెప్పించారు అలాగే ప్రజల్ని నమ్మించారు ఈరోజు జీవో రిలీజ్ అయిన తర్వాత మాకు పిఆర్సి అన్యాయం అన్యాయం జరిగింది అలాగే స్లాబ్ హెచ్ఆర్ఏ స్లాబ్స్ అన్నీ కూడా అయిపోయినాయి మా ఉద్యోగ సంఘాల జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి అని ఈరోజు ఉద్యోగులు రోడ్డు ఎక్కితేనే కానీ ఉద్యోగ సంఘ నేతలకి కనువిప్పు కాలేదు ఇది మొట్టమొదట ఇక్కడ ఉద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటిది ఉద్యోగ సంఘ నేతలే ఉద్యోగులకు అన్యాయం అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అంగీకరిస్తున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా మొట్టమొదట స్పందించింది ఆ రోజు చర్చలు జరిగిన వెంటనే హెచ్ఆర్ఏ స్లాబ్స్ అన్నీ కూడా తారిమారైన జీవో సక్రమంగా ఉండదు ఉద్యోగులకు అన్యాయం జరిగింది ఫిట్మెంటు ఎక్కడైనా సరే ఐఆర్ మీద ఐఆర్ని బేస్ చేసుకొని టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో పెంచినటువంటి దాఖలాలు చూసాం అసలు ఐఆర్ని పక్కన పెట్టేసి అలాగే ఈ ఉద్యోగుల జీతపత్యాలు విషయాలను పక్కన పెట్టేసి ఈ బకాయి ఉన్నటువంటి ఐదు డిఏల్ని కలుపుకొని అది పిఆర్సి కింద కన్వర్ట్ చేసి మీ జీతాలు పెంచేసామని చెబితే దానికి ఇంత సీనియర్ సీనియర్ ఉద్యోగ నేతలు అయిన చ వచ్చి చెప్పట కొట్టడం అనేది ఆశయాస్పందంగా ఉంది రేపు అమ్మ రిటైర్ కాబోతున్నారు అసలు మీరు అరవై రెండు సంవత్సరాలకి మీకు ఉపయోగమా లేదు ఉద్యోగులకు ఉపయోగమా నిరుద్యోగ వ్యవస్థకు ఉపయోగం అనేది ఉద్యోగ చర్చలకు వెళ్ళినటువంటి మీకు తెలీదా ఈరోజు ఉద్యోగ సంఘాలు నేతలుగా మీరు అక్కడికి వెళ్ళి ఉద్యోగులకు అన్యాయం చేయడమే కాదు ఎవరితో నిరుద్యోగ వ్యవస్థ అన్నిటికీ కూడా అన్యాయం చేశారు అరవై రెండు సంవత్సరాలు ఎవరు ఎవరికి మేలు కోసం ఈరోజు యాభై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేయడానికే ఏ ఉద్యోగి ఆరోగ్యం సహకరిస్తలేదు అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం ఉంటే మీరు ఏ కారణం చేతి ఎవరు మీ డిమాండ్లో ఉందా అది వాళ్ళ యొక్క అన్యాయం కారణం మీ యొక్క నాయకత్వం అందుకని మీరు ఉద్యోగ సంఘ నాయకత్వం ఉద్యమంలో నుంచి మీ నాయకత్వం నుంచి బయట బయటికి తప్పుకొని ఉద్యమాన్ని నిజాయితీగా నడిపెట్టేటువంటి వాళ్ళకి మీరు బాధ్యతలు అప్పగించండి అందుకని ఉద్యోగాలు ఖచ్చితంగా అన్యాయం జరిగింది జరిగింద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కిపిస్తుంది మొట్టమొదటి స్పందించింది అలాగే పాత కమి పిఆర్సి కమిషన్ సిఫార్సు చేసినటువంటి విధంగా పీఆర్సీ అమలు జరగాలి అలాగే తక్షణం వాళ్ళ యొక్క రైట్ సివిల్ రైట్ అది ఉద్యోగులకి ఆ బకాయి ఉన్నటువంటి డీఎల్ అన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాళ్ళకి నగదు రూపంగా ఇవ్వాలి అలాగే ఐఆర్ ఐఆర్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో నెగోషియేషన్స్లో పిఆర్సి పెంచాలి ఇది ఏది కాకున్నా ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్టే ఉద్యోగుల్ని మసిపుసి మారే చేసి ఉద్యోగ కుటుంబాలని నాశనం చేయొద్దని ప్రభుత్వానికి చెప్తున్నాం అలాగే అన్ని సంఘాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి ఉద్యోగులకి న్యాయం చేయడంలో చిత్తశుద్ధితో వాళ్ళకి సహకరించాలి ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సూచించేది బండి శ్రీనివాసులు బప్పరాజు వెంకటేశ్వర గారు ఈ ఉద్యమంలో తప్పుకొని ఉద్యమాన్ని నిజాయితీగా నడిపించేటటువంటి వాళ్ళకి అప్పగించి ఉద్యోగులకు న్యాయం జరిగేటటువంటి దానికి సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేను తెలియజేస్తాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘ నేతలు చేసేటటువంటి ఉద్యమానికి పూర్తి సం